Hi guys, welcome back to my channel. It's me Monica. So, ee roju nenu bourbon biscuit cake chestunnanu. So, 4 ingredients teeskunnanu. So, baking soda, oil or butter and milk. Chilled milk teeskunnanu nenu ante deep fridge lo pettin milk gaani lethe fridge lo pettin milk aina parledu. So, bourbon packet full packet nenu deentlo vesi mix chesin tarvata powder kinda manaki ila vastundi. So, chudachchu meeru. So, first powder veskoni దాంట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే లైట్గా 1 స్పూన్ 2 లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ అయినా పర్లేదు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకొని అది మిక్స్ చేయండి లంప్స్ లేకుండా. సో మ్యాక్సిమం మనకి మంచి టెక్స్చర్ వచ్చేంతవరకు, ఇదైతే కొంచెం గట్టిగా అయిపోతుంది సో మిల్క్ వేస్తూ ఉండాలి. సో మనకి మంచిగా టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇలా మనం మంచిగా మిక్స్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బేకింగ్ సోడా అనేది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మీరు బేకింగ్ సోడా లేకపోతే ఏను అయినా యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఒక చిన్న కంటైనర్ కింద తీసుకొని సో దాంట్లో నేను ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా చేయొచ్చు. సో చూసారా లంప్స్ లేకుండా ఉంది. బ్యాటర్ అయితే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. సో దీంట్లో వేసేసుకొని సో ట్యాప్ చేస్తున్నాను. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా మంచిగా అవుతుందని. సో ఇప్పుడు నేను దీంట్లో అంటే ఇడ్లీ కుక్కర్ అయినా పర్లేదు, లేకపోతే మనం నార్మల్ కుక్కర్స్ అయినా పర్లేదు. సో మీరు దీంట్లో పెట్టుకొని ఎయిర్ బయటికి వెళ్లకుండా మీరు పెట్టుకుని కుక్కర్లో 20 to 25 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకొని మీరు బేక్ చేసుకుంటే తర్వాత ఇలా చూడొచ్చు మీరు అయ్యిందా లేదా. నైఫ్ పెట్టి చూస్తే మన నైఫ్ క్లియర్గా బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్. చాలా నీట్గా అయితే ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాక్లెట్ సిరప్ కోసం నేను బిస్కెట్ లోపల ఉండే క్రీమ్ ఉంటుంది కదా, సో అది నేను ఇక్కడ మెల్ట్ చేసి పైన వేసాను కేక్ పైన. అండ్ ఎలానా టాపింగ్స్ ఏదైనా మనం వేసుకోవచ్చు. సో చూసారా ఎంతో ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది. సో మీరు కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్స్లో నాతో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.